ಸಮ್ಮಗಂ ವಿಶ್ವದ ಪರಮ ನಿತ್ಯಂ ವಿಶ್ವನಾರಾಯಣಗಂ ಹರಿಂ ವಿಶ್ವಮೇವೇದಂ ಪುರುಷಸ್ತದ್ವಿಶ್ವಪಜೀವತಿ ಪತಿಂ ವಿಶ್ವಸ್ಯಾತ್ಮೇ ಸ್ವರ್ಗಂ ಶಾಶ್ವತಕಂ ಶಿವಮದ್ಭುತಂ ನಾರಾಯಣಂ ಮಹಾಜ್ಞೇಯಂ ವಿಶ್ವಾತ್ಮಾನಂ ಪರಾಯಣಂ ಕ್ಷಮ್ಯಾರಾಧೃಣೀಮಹೇ ಘಾತಂ ಯಜ್ಞಾಯ ಘಾತಂ ಯಜ್ಞಪದಯೇ ದೈವೀ ಸ್ವಸ್ತಿರಸ್ತು ನಃ ಸ್ವಸ್ತಿರ್ಮಾನುಷೇಭ್ಯಃ ಊರ್ಧ್ವಂ ಜಿಗಾತು ಭೇಷಜಂ. ಸಿನಿಮಾ ಬ್ರಹ್ಮಸ್ವಾಮಿ ಪೋತಿರಾಜ್ ಗಾರಿನಿ ರಾವಾಲ್ಸಿ ಬರ್ತಾನೆ. ಹಲೋ ರಂಸಾನ್ ಭೋದರಾಜ್ ಗಾರು, ಕೊಮ್ಮನೇನಿ ಚೇಂಚು ರಂಸಾನ್ ಚಂದ್ರಶೇಖರ ಮಾ ಸಾಲ್ವಾ ಸಾಲ್ವಾಲು ತೊಂದರೆ ಇವ್ವಂಡಯ್ಯಾ. ಡಾಕ್ಟರ್ ಐನಾಲ ಮಲ್ಲೇಶ್ವರು ಅಟ್ ರಾವಾಲಿ, ಮೀರು నెక్స్ట్ ఐనాల్ మల్లేశ్వరు కొమ్మనేని ఫాస్ట్ చేయమా ఐనాల్ మల్లేశ్వరు. దానిలో పాల్గొనే అదృష్టాన్ని నాకు కలుగజేసిన ఆలపాటి రాజా గారికి మిగతా వాళ్ళందరికీ అందరి ఆర్గనైజర్స్కి చెప్పాలంటే మా బంధుత్వం మా అంటే మా రిలేషన్షిప్ మూడు జనరేషన్గా మూడు తరాలుగా ఉన్నింది. అంటే నాన్న, మేము, మా కూతురు, మేమందరం ఈ ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యి మేము అంటే ఒక ఫ్యామిలీ కన్నా కూడా పెద్ద విధంగా పెద్ద రకంగా మా ఆదరణ కానీ ఆపాయత కానీ అన్న దగ్గర నుంచి మేము పొందగలిగాము. అందరికీ నమస్తే, సభకు నమస్కారం. బుర్ర మాధవ్ గారు మాట్లాడిన తర్వాత ఇంకేమి మాట్లాడటానికి ఏం మిగలదు. ఆయన అన్నీ చెప్పేశారు, మా ఫీలింగ్స్తో పాటు అన్నీ ఆయనే చెప్పేశారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ టైమ్. నా పేరులోనే ఉంది విజయ, సో ఆయన ఇక్కడ ఉంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఎన్టీఆర్ మావయ్య గారి బాబు బాలే నా తమ్ముడులాగా తమ్ముడు కాదండి కొడుకు అండి. అవును, జై బాలయ్య. బాలయ్య యు ఆర్ అన్స్టాపబుల్. Thank you.
మీరందరూ అరుస్తుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది. తెనాలికి నేను దీనికి ముందు ఒక 2017లో వచ్చాను. అప్పుడు గుమ్మడి మావయ్య 90th బర్త్డేకి నేను ఇప్పుడున్న అదే గౌతమ్ హోటల్లోనే దిగాను. శారదక్క వాళ్ళ అమ్మాయి అందరూ నెక్స్ట్ జనరేషన్ని పిలిచి ఒక చిన్న ఫంక్షన్లా చేశారు. దాని తర్వాత నేను ఇప్పుడు ఇక్కడికి రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. తెనాలి అంటేనే ఒక టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్ లాగా అనిపిస్తుంది. అందులో ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ అసలు దే జస్ట్ బ్లాసమ్ ఇన్ ఆర్ట్. చాలా చాలా గర్వంగా ఉంది ఇక్కడ నిలబడటానికి. అసలు అమ్మకి ఎంత సంతోషంగా ఉందో నేను ఇక్కడ ఈరోజు ఉండి ఇంది కాన్వెంట్లో. దాంతో నాకు తెలుగు వీళ్ళందరూ మాట్లాడినంత చక్కగా ఉండదు. చక్కి మామయ్య కూడా అందుకనే నన్ను చందమామ మ్యాగజైన్స్ తెప్పించి ఇంట్లో కూర్చుని చదివేటట్టుగా ట్యూషన్ మాస్టర్ని కూడా పెట్టి నాతో చదివించారు. సో తెలుగు తెనాలి ఆర్ట్ ఫామ్ ఇవన్నీ సినానిమస్గా ఉన్నాయి. సో హ్యాపీ టు బీ హియర్ బాలే బాబు. ఓకే నా కొడుకులాగా ఇందులో నాకు చాలా సంతోషం ఏంటంటే నిజం కొడుకులాగానే, ఎందుకంటే నా కొడుకు అభినయతో పాటు క్రికెట్ ఆడున్నారు స్టార్ క్రికెట్లో. సో ఓకే కొడుకు చాలా థ్యాంక్స్ మాధవ్ గారు. ఎంత ఒక సినిమా ఒక ప్రభావం ప్రజల్లాగా ఎందుచ్చారు ఆయన చేసిన పాత్రలు రెండు ఉన్నాయి ఇందులో. ఒకడేమో ప్రజలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు, వాళ్ళకి నేనేమి ఆయన ఎప్పుడు రుణాలు ఉంచుకునేవారు కాదు. అంతకంటే మన సత్య రుణశేషం శత్రుశేషం అగ్నిశేషం నీళ్ళ శేషం కూడా ఉంచలేదు ఆయన చివరికి. ఏ మెడ్రాసులు అయితే ఆయన మరి ఆ నీళ్లు తాగి మరి ఏ మెడ్రాసు నీళ్లతో అయితే ఆయన స్నానం చేసి అంత మహా స్థాయికి చేరుకున్నాడు, వాళ్ళకు కూడా తిరిగి నీళ్ళని తెలుగు గంగ రూపంలో తిరిగి ఇచ్చాను మా అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు. అలాగే నా సంస్కరణలు ఆయన సంస్కరణలు మరి కేవలం మన రాష్ట్రానికే కాదు దేశం యావత్తు కూడా. ఎవరు రామారావు అంటారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అప్పటిదాకా మనకి ఉనికే తెలీదు. సరే ఆ తర్వాత తెలుగు వారని తెలిసి అవడం ఆయన ఏదో కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తున్నారట, ఇవన్నీ కూడా మాకు కావాలని అన్ని రాష్ట్రాల వారు కూడా ఆ ప్రభుత్వాన్ని నిలదీయడం వాళ్ళకి ఆదర్శంగా నిలిచిన ఆయన చేసిన పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ. సో ఇలా మరి తెనాలి గురించి అందరు మాట్లాడారు. తెనాలని కళలకు నెలము మరి ఇక్కడ ఎంతో మంది కళాకారుని కవులను ఇచ్చిన మౌనత కళా ప్రాంగణం ఈ యొక్క తెనాలి ప్రాంతం అయితేనేమి సరభి నాటక సంస్థ అయితేనేమి ఇటువంటి ఏదైనా ఒక బీజం నాటకం నుంచి ఎవరిచ్చినా కూడా నాటకాల నుంచి వచ్చారు. ఆ నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ తరం వాళ్ళు ఒక చదరని ముద్ర. అందుకే అన్ని బ్రహ్మాండ సినిమాలు ఆనాడు చరిత్రను నిలిచిపోయే సినిమాలు అంటే పౌరాణికాలు కానివ్వండి జానపదాలు కానివ్వండి శాశ్వతంగా మనకి ఇంకా ఒక మాట చెప్తాను మాట అంటే ఎప్పుడు ఏమంటానంటే రామారావు గారి పక్కన నటించిన ప్రతి ఆర్టిస్ట్ కూడా చరిస్మరణీయుడే. ఇది ఎవరు అందరు గమనించాల్సిన విషయం. ఎందుకంటే మారుతున్న తరానికి తగ్గట్టుగా ఆయన ఒక కమర్షియల్ ఎందుకంటే తెలుసు ముందు చూపు ఉన్న మనిషి అంటే నటుడు ఆయన ఏదైనా ముందు చూపున్న మనిషి అన్నిట్లోనూ. సో అట్లా ఏం చేసేవారు ఆయన ఆయన నటనలో కానీ మొత్తం మీద పాతాల బయరు చూసుంటారు గుండభగం చూసుంటారు మిశ్రమ చూసుంటారు చాలా మంది పెళ్లి చేసి చూడు అప్పు చేసి పప్పుకుడు ఇట్లాంటి బోల్డన్ సినిమాను ఆ సహజత్వం నుంచి ఆయన దాన్ని కమర్షియలైజ్ చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన ఒక కమర్షియల్ అన్న మాధ్యమం ఇండస్ట్రీలో తీసుకొచ్చిన ఏకైక నటుడు అంటే ఒక తెనాలి రామకృష్ణ గారి దగ్గర నుంచి అలా చూసుకుంటే మన దాకా మన ఈ యొక్క మురిపాలెం బుల్లోడు కృష్ణ గారు అనేక కళాకారులను కవులను ఇచ్చిన మరి వాడి యొక్క ఈ యొక్క ఆత్మను ఇక వెలుగు స్తంభాలై ఇంకా ఇక ప్రకాశిస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు మన ఇక్కడ దుగ్గిరాల నుంచి జగ్గయ్య గారు అయితే రేపు లేకపోతే జమున గారు అలాగే ఇక్కడ ఈ తనాల నుంచి మళ్ళీ మా సావిత్రమ్మ అలాగే ప్రభ గారు రావికంపాడు నుంచి గుమ్మడి గారు అయితేనేమి ఇప్పుడు మా సాయి మాధవ్ గారు అని పేరు చెప్పండి నా
ఇలా ఎంతో 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 మంది ఏవో కళలకి కాణాచి ఈ తెనాలి పట్టణం. అంటూ దేవుడు కరుణించమని అడుగు అంతకని కనిపించమని కాదన్నట్టు దేవుడు ఎక్కడ లేడు, మన కృషిలో ఉన్నాడు, మన క్రమశిక్షణలో ఉన్నాడు, మన ఆలోచనలో ఉన్నాడు, మన నడతలో ఉన్నాడు, మన చేసే ప్రతి పనిలో ఉన్నాడు. కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం. అలా కష్టపడి ఈ స్థాయికి ఇంకా మనం శారీరకంగా లేకపోయినా కూడా మన ముందు ప్రత్యక్షమైనట్టు నేను ఇంతకుముందు అన్నాను. చాలామంది పుట్టుంటారు గొప్పవాళ్ళు, వీళ్ళ నాన్నగారిలాగా, వాళ్ళ అమ్మలాగా, మా నాన్నగారిలాగా, కానీ ఈ కాలగర్భంలో ఎటు పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. కాబట్టి కాలగర్భంలో కలిసిపోవడం సహజం. కానీ ఏంటంటే వాడు శాశ్వతంగా మన చెరగని ముద్ర వేసి రక్త మాంసాలతో ఉన్న ఇంకా మనుషుల్లాగా మన ముందు సజీవంగా కనిపిస్తున్నారా అన్నట్టు వాడు చూసిన సినిమాను. అలాగే ఒక రామారావు కానివ్వండి, ఆయన ఒక తెలుగుదేశం పార్టీ పెట్టి ఏదైతే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆయన ఇచ్చిన గుడు గుడు గుడ్డ కనీస అవసరాలు పేదవాడికి, ఇవన్నీ కూడా అంటే ఒక వెనుకబడిన తరగతులు అయితేనేమి, లేకపోతే తాడుది పిడిది గులాలు అయితేనేమి, లేకపోతే